ఈ విశ్వంలో అన్నిటికన్నా ఖరీదైనది ఏదంటే చాలామంది చెప్పే సమాధానం గోల్డ్ ప్లాటినం వజ్రాలు. ఉదాహరణకి 1 గ్రాము గోల్డ్ ఖరీదు 3,000 రూపాయలు, అదే 1 గ్రాము హెరాయిన్ ఖరీదు 12,000 రూపాయలు. ఈ రెండింటికన్నా ఖరీదైనది కోకైన్, 1 గ్రాము 20,000 రూపాయలు. వీటన్నిటినీ పక్కన పెడితే ఎల్ఎస్డి, లైసర్జిక్ యాసిడ్ డై థైలమైడ్, దీని ఖరీదు గ్రాముకి 2 లక్షల రూపాయలు. దీనికన్నా ఖరీదైనది డైమండ్ గ్రాముకి 40 లక్షల రూపాయలు. నిజానికి ఇవన్నీ ఖరీదైనవే, కానీ విశ్వంలోనే అత్యంత ఖరీదైన దాంతో పోల్చుకుంటే మాత్రం దాని ముందు ఇవి ఏమాత్రం పనికిరావు. ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలు కనుక్కున్న దాని ప్రకారం విశ్వంలోనే అత్యంత ఖరీదైనది యాంటీ మ్యాటర్. ఇది ఎంత ఖరీదైనదంటే కేవలం 1 గ్రాము యాంటీ మ్యాటర్ను తయారు చేసే డబ్బుతో శ్రీలంక లాంటి 100 దేశాలను అక్కడున్న జనాభాతో సహా కొనవచ్చు. అసలు యాంటీ మ్యాటర్ అంటే ఏంటి? దీనికి అంత వాల్యూ ఉండటానికి గల కారణాలేంటి? దీన్ని ఎలా తయారు చేస్తారు? ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. మరెందుకు ఆలస్యం? వీడియోలోకి వెళ్లే ముందుగా యాంటీ మ్యాటర్కు ఉన్న వాల్యూ ఏంటో తెలుసుకుందాం. 2016లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం $5 ట్రిలియన్ అంటే $5 లక్షల కోట్ల డబ్బు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ రూపంలో చలామణిలో ఉంది. ఒకవేళ ఈ డబ్బునంతా ఖర్చు చేసి యాంటీ మ్యాటర్ని కొనాలనుకుంటే 1 గ్రాములో 10వ వంతు యాంటీ మ్యాటర్ని మాత్రమే మనం కొనగలం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం యుఎస్ఏ. ఆ దేశం యొక్క పూర్తి విలువ అక్కడి యాసెట్స్తో కలిపి $220 ట్రిలియన్. ఈ డబ్బంతా 3.5 గ్రాముల యాంటీ మ్యాటర్తో సమానం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు యాంటీ మ్యాటర్ ఎంత విలువైనదో. అసలు యాంటీ మ్యాటర్ అంటే ఏంటి? దీనికి ఇంత వాల్యూ ఉండటానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. యాంటీ మ్యాటర్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మన మ్యాటర్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విశ్వంలోని ప్రతిదీ మ్యాటర్తో తయారైంది. అది మనం తినే ఫుడ్ కావచ్చు, లేదా పీల్చే గాలి కావచ్చు. అంతెందుకు మన శరీరం కూడా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇన్ని యాటమ్స్తో తయారైంది. ప్రతి పరమాణువులో ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ ఈ యాంటీ మ్యాటర్లో మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకం. ప్రోటాన్లు ఎలక్ట్రాన్ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీంట్లో ఉండే ప్రోటాన్లని యాంటీ ప్రోటాన్లని, ఎలక్ట్రాన్లను పాజిట్రాన్లని పిలుస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మ్యాటర్కి పూర్తిగా విరుద్ధమైనదే యాంటీ మ్యాటర్. ఈ కారణం వల్లే ఈ మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ ఒకదాంతో ఒకటి కలిస్తే బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు 2 కణాలు పూర్తిగా నష్టపోతాయి. ఈ ప్రక్రియనే ఎన్హైలేషన్ అంటారు. ఈ బ్లాస్ట్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ బ్లాస్ట్లో ఈ 2 కణాల యొక్క 100% శక్తి ఎనర్జీ రూపంలో విడుదలవుతుంది. మనం కరెంటును తయారు చేసే న్యూక్లియర్ రియాక్టర్లలో కేవలం 1% ఎనర్జీ మాత్రమే విడుదలవుతుంది. అదే ఒక న్యూక్లియర్ బాంబులో కేవలం 5 నుంచి 8% ఎనర్జీ మాత్రమే విడుదలవుతుంది. కానీ ఈ ప్రక్రియలో మాత్రం 100% ఎనర్జీ విడుదలవుతుంది. దీన్ని బట్టి 100% ఎనర్జీని ఉత్పత్తి చేయడం ఎంత కష్టమో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఉదాహరణకి 1 కేజీ యాంటీ మ్యాటర్ని మీరు భూమిపై పడేస్తే అది చుట్టుపక్కల ఉన్న మ్యాటర్ వల్ల బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లాస్ట్ హిరోషిమా నాగసాకి బ్లాస్ట్ కన్నా 3000 రెట్లు శక్తివంతమైనది. ఇదే ఎనర్జీని గనక మనం స్పేస్ క్రాఫ్ట్లో ఉపయోగిస్తే ఆ స్పేస్ క్రాఫ్ట్ లైట్ స్పీడ్లో 50% స్పీడ్తో, అంటే ఇప్పుడున్న స్పీడ్ కన్నా దాదాపు 19,000 రెట్ల ఎక్కువ స్పీడ్తో ప్రయాణిస్తుంది. దీన్ని బట్టి యాంటీ మ్యాటర్ అనేది ఎంత పవర్ఫుల్లో మీకిప్పటికే అర్థమై ఉంటుంది. చాలామంది శాస్త్రవేత్తలు చెప్పేదేంటంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఎన్ని మ్యాటర్ కణాలైతే ఏర్పడ్డాయో అదే సంఖ్యలో యాంటీ మ్యాటర్ కణాలు కూడా ఏర్పడ్డాయి. ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమనుకుంటే అలా ఏర్పడ్డ యాంటీ మ్యాటర్ ప్రస్తుతం ఎక్కడుంది? మనం మన చుట్టుపక్కల కేవలం మ్యాటర్ని మాత్రమే ఎందుకు చూడగలుగుతున్నాం? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మన సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి 200 మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిజానికి ఈ యాంటీ మ్యాటర్ కూడా చూడ్డానికి మ్యాటర్ లాగే ఉంటుంది. బరువు కూడా మ్యాటర్తో సమానంగా ఉంటుంది. దీని బిహేవియర్ కూడా మ్యాటర్ లాగే ఉంటుంది. అందుకే దీన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. మొట్టమొదట 1958వ సంవత్సరంలో లిమీలియో మరియు ఓవెన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కొన్ని నానోగ్రాముల యాంటీ మ్యాటర్ను తయారు చేసి నోబెల్ ప్రైజ్ని సంపాదించారు. ఆ తర్వాత స్విట్జర్లాండ్కి చెందిన సెర్న్ పరిశోధనా కేంద్రం తమ ల్యాబ్లో 32 యాంటీహైడ్రోజన్ ఆటమ్స్ని సృష్టించి సెకండ్లో 10వ వంతు కాలం పాటు వాటిని నిల్వ చేయడం జరిగింది. ఇక్కడ యాంటీ మ్యాటర్ని ఎలా తయారు చేశారో ఇప్పుడు చూద్దాం. భూమికి 300 అడుగుల లోతులో 26 కిలోమీటర్ల పొడవుతో ప్రత్యేక మెటల్తో తయారు చేసిన పైపుల్లో 2 పార్టికల్స్ని కాంతి వేగానికి దగ్గరగా తీసుకెళ్లి ఒకదాంతో ఒకటి ఢీకొట్టిస్తారు. ఇలా ఢీకొన్నప్పుడు అనేక రకాల కొత్త పార్టికల్స్ ఏర్పడతాయి.
వాటిలో ఒకటే యాంటీ మ్యాటర్. ఇలా ఏర్పడ్డ యాంటీ మ్యాటర్ కొన్ని నానో సెకండ్ల పాటు మాత్రమే అక్కడుంటుంది. ఆ తర్వాత పక్కనున్న మ్యాటర్తో కలిసి బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. దీని తయారీకి ఈ టెక్నాలజీ తప్ప వేరే టెక్నాలజీ కూడా మన సైన్స్ దగ్గర లేదు. ఇక్కడ కూడా దీని తయారీ చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం వీరికి 1 గ్రాము యాంటీమ్యాటర్ని తయారు చేయడానికి దాదాపు 100 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది. దీన్ని తయారు చేయడమే కాదు, దీన్ని స్టోర్ చేయడం కూడా చాలా ఇబ్బందితో కూడుకున్నది. ఇది ఎలాంటి మ్యాటర్తో కలవకుండా ఉండే విధంగా దీన్ని స్టోర్ చేయవలసి ఉంటుంది. అలా స్టోర్ చేయడానికి ఉపయోగించే పదార్థం కూడా మ్యాటర్తో తయారై ఉండకూడదు. అలాంటి పదార్థం ఇప్పటికీ మన సైన్స్ దగ్గర లేదు. దీని తయారీకి సంబంధించిన ఖర్చుల్ని గనక మనం ఒక్కసారి చూస్తే 1999లో నాసా యాంటీమ్యాటర్కి సంబంధించిన ఒక అఫీషియల్ ఆర్టికల్ని రిలీజ్ చేసింది. ఈ ఆర్టికల్ ప్రకారం 1 గ్రాము యాంటీమ్యాటర్ ఖరీదు $62.5 trillion. ఇది ప్రపంచం యొక్క పూర్తి GDPలో 83%. దీన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే 6.5 కిలోల యాంటీమ్యాటర్ తయారీకి దాదాపు $300 quadrillion ఖర్చు అవుతుంది. అంత డబ్బుతో ఒక మార్స్ లాంటి గ్రహాన్ని భూమిలా మార్చి భూమిపై ఉన్న 7 మిలియన్ ప్రజల్ని, మిగిలిన జంతువులన్నింటినీ అక్కడికి తీసుకెళ్లి 100 సంవత్సరాల పాటు బ్రతికించవచ్చు. ఇది ఫ్రెండ్స్ యాంటీమ్యాటర్. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం విశ్వంలోనే అత్యంత ఖరీదైనది. ఈ వీడియో ద్వారా మీరు యాంటీమ్యాటర్కి సంబంధించిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.